ओम श्री अन्नपूर्णेश्वर्यै नमः। हेलो व्यूअर्स, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడు భిక్షాయాటనకి వెళ్ళినప్పుడు తన బంగారు అక్షయ పాత్ర నుండి అన్నాన్ని ప్రసాదిస్తుంది అన్నపూర్ణాదేవి రూపంలో ఉన్న పార్వతీదేవి. కుటుంబంలో ఆహార కొరతను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని మన వంటగదిలో ఎలా ప్రతిష్ఠించుకొని పూజనాచరించాలో ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూజని మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు. సూర్యోదయానికి పూర్వమే వంటగదిని శుభ్రపరచుకొని పసుపు లేదా ఆవు పేడతో అలికి వరిపిండితో అష్టదళ పద్మ ముగ్గును పెట్టుకోవాలి. విశేషంగా బ్రహ్మముహూర్తంలో ఇలా ముగ్గును పెట్టుకోవడం వలన లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మన ఇంటి పూజగదిలో ఎలా అయితే శుభ్రతను పాటిస్తామో అదేవిధంగా వంటగదిలో కూడా ఆచరించాలి. చక్కగా ముగ్గును పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఈ పూజనాచరిస్తే చాలా మంచిది. ఇక్కడ బియ్యాన్ని నేనొక ఉర్లీలో తీసుకున్నాను. ఉర్లీని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి ఇత్తడి, రాగి లేదా వెండి పాత్రనైనా ఒక పళ్ళెన్నైనా ఉపయోగించాలి. ఇలా నాణాన్ని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించి ఏర్పాటు చేసుకోవాలి. దానిమీదుగా మన ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఒకవేళన విగ్రహం అందుబాటులో లేకపోతే చిత్రపటాన్నైనా ఉపయోగించవచ్చు. ఒకవేళన ఇంట్లో ధాన్యం గనుక అందుబాటులో ఉన్నట్లయితే పాత్రను నిండుగా ధాన్యంతో నింపుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న పాత్రను అష్టదళ పద్మ ముగ్గుపై ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిలో ఆగ్నేయ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. వంటగదిలో ఆగ్నేయం మనకు దక్షిణ తూర్పు మూలలో ఉంటుంది. అలా వీలు కుదరని పరిస్థితుల్లో పొయ్యి గట్టు దగ్గరైనా సరే మనం ఈ పూజను ఆచరించవచ్చు. అన్నపూర్ణాదేవితో పాటు మంగళగౌరిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. దీపారాధనకు మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను రెండు దీపాలను వెలిగిస్తున్నాను. ఆగ్నేయ దీపంగా ఒక్క దీపాన్ని వెలిగించినా సరిపోతుంది. అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలు, బెల్లం అలాగే యాలకుల పొడిని కలిపి సిద్ధం చేసుకోవాలి. ముందుగా సుగంధభరితమైన అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే దీపారాధన చేసుకోవాలి. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీస్వరూపంగా భావించి పుష్పాక్షంతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి. కొంతమందికి ఎంత కష్టపడినా సరే ఆహారానికి లోటు ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా వంటగదిలో అన్నపూర్ణాదేవికి పూజనాచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆహార కొరత అన్నది తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇలా మన శక్తి మేరకు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించాలి. ఒకవేళన నైవేద్యం చేయడం కుదరని వారు అన్నంలో కొద్దిగా నెయ్యి అలాగే బెల్లం కలిపి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో అన్నపూర్ణాదేవి చిత్రపటం కానీ విగ్రహం కానీ లేనట్లయితే చక్కగా వంటగదిలో పసుపుతో అలికి ముగ్గును పెట్టుకొని ఆగ్నేయ దీపం వెలిగించినా సరే మన కష్టాలన్నీ తీరుతాయి. ఈ పూజని ఎప్పుడు ఆచరించాలన్న విషయానికి వస్తే ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఆచరిస్తే చాలా మంచిది. అలా కుదరని వారు మంగళ శుక్రవారాల్లో అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఆచరిస్తే శుభఫలితాలు లభిస్తాయి. ఏ పూజనైనా ఆచరించడానికి పాటించవలసిన నియమాల విషయానికి వస్తే భక్తితో నిండిన మనస్సు, సాత్వికాహారం అలాగే బ్రహ్మచర్యం, ఇవి పాటించి చక్కగా పూజనాచరించవచ్చు. ఒకవేళన సూర్యోదయానికి పూర్వం ఇలా పూజనాచరించడం కుదరదు అనుకుంటే సాయంత్రం వేళన అంటే 6 నుంచి 7 గంటల లోపు మనం ఈ పూజనాచరించవచ్చు.
అమ్మవారికి చక్కగా ధూపాన్ని సమర్పించాలి. పూజగదిలో ఎలా అయితే నియమాలు పాటిస్తామో వంటగదికి కూడా నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మనం తీసుకున్న ఆహారం శరీరంలో గ్రహింపజేసి శక్తిని బుద్ధిని ప్రసాదించే అన్నపూర్ణాదేవి పూజని ఎలా ఆచరించాలో చూశారు కదా. విశేషంగా ఈ పూజని ఈరోజు అంటే పౌర్ణమి సాయంత్రం వేళన ఆచరిస్తే చాలా మంచిది. ఒకవేళన ఎవరైనా సరే అన్నపూర్ణాదేవిని మొదటిసారిగా వంటగదిలో ఏర్పాటు చేసుకోవాలనుకున్నవారు పౌర్ణమి రోజున పెట్టుకుంటే చాలా మంచిది. పూజానంతరం ఇల్లంతా అలాగే వంటగదిలో ఇలా ధూపాన్ని సమర్పించడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఆరోగ్యం ఉన్నట్లయితే అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లే. చూశారు కదా కాశీ అన్నపూర్ణాదేవి పూజా విధానం, అలాగే పాటించవలసిన నియమాలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ తల్లిని ప్రార్థిస్తూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్.